నేను నిఖజరీన్ ఫాదర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతున్నాను. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సంబంధంగా చాలా హ్యాపీగా నేను ఫీల్ చేసి చాలా ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను. విశేషం ఏంటంటే నిఖజరీన్ రేపు ఒలింపిక్స్ జరిగేబోయే ఒలింపిక్స్లో నిఖజరీన్ పార్టిసిపేట్ చేస్తున్నా చాలా గర్వం ఉంది. తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు. కావున మీ సహకారం, సపోర్ట్, మీ బెస్ట్ విషెస్ నిఖజరీన్ కావాలా. తప్పకుండా మా రాష్ట్రానికి, మా తెలంగాణకు మరియు మా జిల్లా కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా నిఖత్కు కూడా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్. ఏ లెవెల్గా మా ట్రైనింగ్ చేసిన జర్మనీ ఒక నెల నుంచి ఆ లెవెల్లో మనకు చాలా చాలా హ్యాపీ అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ చేసి చెప్తున్నాను. చాలా ప్రమాణంగా ట్రైనింగ్ చేసినాము. కావున సపోర్ట్ ఒక నెల ట్రైనింగ్ కావచ్చు, కానీ వేరే విషయాల్లో టోర్నమెంట్ కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రము, మా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చాలా సపోర్ట్ చేస్తారు. రీసెంట్లీ డిసెంబర్లో సార్ మాకు 2 కోట్లు ఇచ్చినారు మా స్పెషల్ ట్రైనింగ్ కోసం. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ రెండోది రాబోయే వెరీ సూన్ ముఖ్యమంత్రి గారు నిఖత్కు ఏసీబీ గ్రూప్ వన్ పోస్ట్ అలాట్మెంట్ చేస్తున్నారు. కావున చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రాబోయే రోజుల్లో నిఖత్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మా నిజామాబాద్ జిల్లాకు మెడల్ తీసుకురాలని ఆశిస్తున్నాను. అండ్ మరియు ఒలింపిక్ బాడీ సెక్రటరీ గారు బొబ్బిలి నరసయ్య గారు, ప్రెసిడెంట్ గారు, ఒలింపిక్ బాడీ అందరూ మెంబర్స్ కూడా మంచి శుభాకాంక్షల రూపంలో వాళ్ళ సపోర్ట్ కూడా మాకు బాగుంది. వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వల్ల ఇలా ఆ స్థాయికి ఉన్నారు. ఏ కష్టాల్లో కూడా మాకు సపోర్ట్ చేశారు, ఇవాళ కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఒలింపిక్ బాడీ అసోసియేషన్ సంబంధించి. నిజామాబాద్ నుంచే కాదు, భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఇప్పుడు బాక్సింగ్లో విశ్వ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మన నిఖిత్ జరిన గారు తప్పనిసరిగా బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. వారికి నిఖిత్ జరిన, ముఖ్యంగా నిఖిత్ జరిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఇవ్వ ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటేనే బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఈరోజు బాక్సింగ్ క్రీడల్లో ఈ బంగారు పథకాన్ని సాధిస్తారు, ఒలింపిక్లో బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో పంపిస్తారు. వారికి చాలా అభినందనీయ విషయమే. ఎందుకంటే మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో కనీసం క్రీడలకు ఆడదామంటే గ్రౌండ్ లేక, కోచెస్ లేక వారు పడుతున్న బాధలు పడుతుంటే చాలా శోచనీయకరము. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిత్ జరిన బంగారు పథకం సాధించాలని నిజామాబాద్ జిల్లా ప్రజలే కాదు భారతదేశ ప్రజలు కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రహించి తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, కోచ్లను ఏర్పాటు చేయాలా. అదేవిధంగా నిఖిత్ జరినకు మంచి ఉద్యోగం ఇవ్వాలా. ఇక్కడ నిజామాబాద్లో నిఖిత్ జరిన పేరుపై ఒక బాక్సింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.